హైదరాబాద్ ఉప్పల్లో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రుల సమక్షంలో టీడీపీ టిఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. వెలుగుట్టలో సుమారు 160 కోట్లతో చేపడుతున్న మంచినీటి పైప్లైన్ పనులు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కేటీఆర్ కామెంట్స్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో టీఆర్ఎస్ టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వేదికపై ఉన్న మంత్రి పద్మారావు టీడీపీ కార్యకర్తలపైకి ఆవేశంగా దూసుకురావడంతో గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని ఇరు పార్టీల కార్యకర్తలను శాంతించేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. హైదరాబాద్ ఉప్పల్లో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రుల సమీక్షంలో టీడీపీ టీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. వెలుగుట్టలో సుమారు 160 కోట్లతో చేపడుతున్న మంచినీటి పైప్లైన్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కేటీఆర్ కామెంట్స్పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో టీఆర్ఎస్ టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వేదికపై ఉన్న మంత్రి పద్మారావు టీడీపీ కార్యకర్తలపైకి ఆవేశంగా దూసుకురావడంతో గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని ఇరు పార్టీల కార్యకర్తలను శాంతించేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. హైదరాబాద్ ఉప్పల్లో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రుల సమక్షంలో టీడీపీ టీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. వెలుగుట్టలో సుమారు 160 కోట్లతో చేపడుతున్న మంచినీటి పైప్లైన్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కేటీఆర్ కామెంట్స్పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి అభ్యంతరం చెప్పారు. దాంతో టీఆర్ఎస్ టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వేదికపై ఉన్న మంత్రి పద్మారావు టీడీపీ కార్యకర్తలపైకి ఆవేశంగా దూసుకురావడంతో గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని ఇరు పార్టీల కార్యకర్తలను శాంతించేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. వాతావరణాన్ని